కర్రీ, గంగవేల కూరపప్పు. గంగవేల కూరపప్పు కోసం నేను ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను. ఇందులో గంగవేల కూర కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, మిర్చి ఒకటి, ఉల్లిగడ్డ, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని పుల్లగా ఉండే ఒక మామిడికాయ ముక్కలు, స్పూన్ పసుపు, వాటర్, కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. పప్పు అంతా మంచిగా అయిపోయింది మెత్తగా. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కోసు కోసం ఆయిల్ తీపోయింది, వెజిడుకర ఆవాలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ ఒక మూడు, ఎండుమిర్చి